దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్డౌన్ సడలింపులు ఇస్తున్నాయి ప్రభుత్వాలు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమలో కూడా షూటింగ్స్ తిరిగి ప్రారంభమయ్యాయి. ఇప్పుడిప్పుడే కరోనా నిబంధనలు పాటిస్తూ చిత్రీకరణ జరపడానికి హీరోలతో పాటు దర్శక నిర్మాతలు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే మాస్ హీరో విశాల్ తన తదుపరి సినిమా షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుపుతున్నారు. అయితే ఇప్పుడు ఈ హీరో యాక్షన్ సీన్లో కొద్దిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. డూప్ లేకుండానే ఫైటింగ్ సీన్ చేస్తున్న విశాల్ తల వెనక భాగంలో ఓ దెబ్బ తగిలింది. అయితే ఆయనకు పెద్దగా గాయాలేవీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అలాగే ఆ ఫైట్ సీక్వెన్స్ను బ్రేక్ తీసుకోకుండా చేస్తున్నారు విశాల్. ఈ విషయంపై హీరో విశాల్ స్పందిస్తూ కొద్దిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారని వెల్లడించారు. ఆ ఫైటర్ తప్పిదమేమీ లేదని, కాకపోతే కొంచెం టైమింగ్ తప్పిందని, ఫైట్ సీన్స్ చిత్రీకరణలో ఇలాంటివి సాధారణమేనని తెలిపారు. భగవంతుడి నిర్ణయం, అందరి ఆశీస్సులతో మళ్లీ షూటింగ్లో పాల్గొన్నానని విశాల్ చెప్పారు. ఈ చిత్రానికి పి శరవణ్ దర్శకత్వం వహిస్తుండగా ఫైట్ మాస్టర్ రవివర్మ ఆధ్వర్యంలో యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. శాంతి కోసం యుద్ధం, పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నంబర్ వన్ మాత్రమే కాదు, అంతకు మించి.